హాయ్ అండి వెల్కమ్ టు మైక్ టీవీ నేను సతీష్ అట్ల విద్యా ఉద్యోగం కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం కదా సో చాలామందికి కూడా మ్యాథ్స్ అనగానే భయపడుతూ ఉంటారు అట్లాగే నాన్ మ్యాథ్స్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో నాకు రీజనింగ్ కానీ అర్థమేటిక్ కానీ మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నేను చేయలేకపోతున్నాను టైం సరిపోవట్లేదు ఈవెన్ మ్యాథ్స్ అయినా కూడా టైం సరిపోవట్లేదు అని అంటూ ఉంటూ ఉంటారు సో ఆ టెక్నిక్స్ అనేటివి కొన్ని మనకు ఎట్లా టైమింగ్లో చేయాలి షార్ట్ కట్స్ కానీ ఫార్ములాస్ కానీ ఎట్లా యూస్ చేయాలి అనే వాటి గురించి చాలామందికి అంటే కోచింగ్ వెళ్ళాలా వద్దా ఉన్న పది మార్కులైనా ముప్పై మార్కులైనా కూడా వీటిపైన ఎట్లా వీటి వల్ల నాకు కొంచెం ర్యాంక్ మిస్ అయింది ఒక్క మార్కు తోటిపోయింది అన్నట్టుగా చాలామంది బాధపడుతూ ఉంటారు ఇట్లాంటివన్నీ చాలా ఉంటూ ఉంటాయి సో వీటన్నిటి గురించి ఇంతకుముందు నేను చెప్పాను మన గెస్ట్ రానే వచ్చారు రీజనింగ్ అర్థమేటిక్ మెంటల్ ఎబిలిటీ వీటికి సంబంధించినటువంటి వాటి గురించి మన డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి ఇన్ టైంలో ఎలా ప్రిపేర్ కావాలి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి వీటికి సంబంధించినటువంటి వీటన్నిటి గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం మన స్టూడియోకి ఇచ్చేశారు సార్ ఉపేంద్ర గారు క్యాంపస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ దాదాపుగా ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చాలామందికి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు హైదరాబాద్లో ఎవరైతే కోచింగ్ తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా సారు చూపర్ సుపరిచితురే సో ఒక్కసారి సార్కి వెల్కమ్ చెప్దాం సార్ రండి సార్ సార్ నమస్కారం సార్ మైక్ టీవీకి స్వాగతం సార్ సో ఈరోజు రీజనింగ్ అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ ఇప్పుడు మేజర్గా రానున్న రోజులలో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీ కానీ టీఎస్పిఎస్సి కానీ ఎన్టీపీఎస్సీ ఎస్ఎస్సి ఆర్మీ నావీ ఇట్లా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ వీటిలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటిది రీజనింగ్ అర్థమెటిక్ సార్ సో అసలు రీజనింగ్ అర్థమెటిక్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ ముందుగా మైక్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం రైట్ ఇక్కడ మనకు జనరల్గా ఏంటంటే మెంటల్ అబిలిటీ కానీ అర్థమెటిక్ రీజనింగ్ అంటే ఇదేదో మ్యాథ్స్ వచ్చి ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంటారు సో అలా కాకుండా మనకేంటంటే ఇది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా చూడండి ఎనీ గ్రాడ్యుయేషన్ అని ఉంటుందన్నమాట ఎనీ గ్రాడ్యుయేషన్ అన్నప్పుడు మనకు టెన్త్ వరకే మ్యాథ్స్ అనేది టచ్ అవుతుంది తర్వాత ఇంటర్ కానీ మనకు డిగ్రీ కానివ్వండి బీటెక్ వీటిల్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ సిలబస్ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ ఉంటుంటాయి కాబట్టి ఎనీ గ్రాడ్యుయేషన్ అనే వాటిలో ఎప్పుడైనా కూడా మనకు సిలబస్ ఎలా ఉంటుంది అంటే ఎయిత్ క్లాస్ లోపే ఉంటుందండి ఇదంతా కమర్షియల్ మ్యాథ్స్ అనమాట ప్యూర్ మ్యాథ్స్ లాంటిది అలా మనకు మ్యాథమెటిక్స్ లాంటిది ఉండదు ఈ ఫస్ట్ ఇది ఒక ఫీలింగ్ పిల్లలకు సో కాబట్టి ముందుగా మనం ఆ ఫీలింగ్ తీసేస్తేనే మనం అడుగులు ముందుకు వేయగలం అనమాట సో ఏంటంటే ఇక్కడ మనకు కొంచెం పేపర్ అంటే ఎప్పుడైనా కూడా సెవెంత్ ఎయిత్ వరకే వస్తుంటుంది సిలబస్ సెవెంత్ కానీ ఎయిత్ కానీ అప్ టు టెన్త్ వరకు ఎవరిదైనా కూడా అందరిది మీద ఏ గ్రూప్ అంటే ఏమని చెప్తాం మనం కామన్ ఏ కదా అందులో గ్రూప్స్ ఏమి ఉండవు కాబట్టి మనకు ఎయిత్ క్లాసులోపే ఎక్కువగా వస్తుంటాయండి ఎయిత్ క్లాసులోపే వస్తుంటాయి ఒకవేళ ఈసారి కొంచెం పేపర్ టఫ్గా అంటే నైన్త్ క్లాస్ నుంచి బిట్టుబడినట్టు అంతే తప్ప దానికి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏంటంటే మనకు జనరల్గా నిత్య జీవితంలో జరిగే కమర్షియల్ మ్యాథ్సే వస్తుంటుంది ఇప్పుడు చూడండి యావరేజ్ అన్నాం అనుకోండి యావరేజ్ అనే పదం మనం సగటున అనే పదం చాలా వాడుతుంటుంటాం మనం యావరేజ్లో ఎంత పడింది ఇది అని అంటుంటాం ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అనుకున్నాం అనుకోండి ఇప్పుడు మనము ఒక వస్తువుని యాభై రూపాయలకు పర్చేజ్ చేసి అరవై రూపాయలకు అమ్మేస్తున్నాం అనుకోండి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే టెన్ రూపీస్ వచ్చింది దాన్ని పర్సంటేజ్గా మారిస్తే ట్వంటీ పర్సెంట్ వస్తుంది అట్లా మనకి ఇక్కడ పర్సంటేజీలు అనేది మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది నిత్య జీవితంలో జరిగేది ఇప్పుడు మనకు మామూలుగా స్పీడ్ ఉంది ఇప్పుడు మన విలేజ్ ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉందనుకోండి ఇప్పుడు ఎంత యాభై కిలోమీటర్ల వేగంతో మనం ప్రయాణం చేస్తున్నాం మన విలేజ్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అది అప్రాక్సిమేట్గా మనకు తెలుస్తుందా లేదా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ యాభై కిలోమీటర్ల చొప్పున మనం గంటకు ప్రయాణం చేస్తే నాలుగు గంటలు పడుతుందని తెలుస్తుంది ఇదంతా టైం అండ్ డిస్టెన్స్ అంతేనా ఇప్పుడు మనం ఒక్కరం ఉన్నాము ఒకరము మన బావి దగ్గర ఒక పని ఉందనుకోండి రెండు రోజులు పడుతుంది ఇద్దరం వెళ్ళాం అనుకోండి ఒక రోజులో పూర్తి అవుతుందా లేదా చెప్పండి అలా మనకేంటంటే ఇదంతా టైం అండ్ వర్క్ ఇవన్నీ మన నిత్య జీవితంలో జరిగేటిదే కానీ ఇది ఎక్కడి నుంచో వచ్చింది కాదనమాట ముందుగా మనం అసలు ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఫీలింగ్ తీసివేస్తేనే మనం అడుగు ముందుకు పోయచ్చు అనమాట ఎక్కువ భయపడుతుంటారు ఏంటంటే మేము నాన్ మ్యాస్ అని ఒకటి విలేజ్ బ్యాక్గ్రౌండ్ అని ఒకటి మీరు గమనించండి విలేజ్ బ్యాక్గ్రౌండ్ పిల్లలే ఈ గవర్నమెంట్ జాబ్లు ఖచ్చితంగా కొడుతుంటారు ఈ మన సిటీ పిల్లలు అందరూ కూడా సాఫ్ట్వేర్ సైడు మిగతా వాటి సైడు వెళ్ళిపోతుంటారు వీళ్ళు ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు మాత్రం పట్టుదలతో కూర్చుంటారు వీళ్ళకి ఇక్కడ ఉన్న పిల్లలు అంత ఓపిక కూర్చోలేరు అంటే అందరూ అనే అలాంటి నేను ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉండొచ్చు కానీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాత్రం నైంటీ పర్సెంట్ పిల్లలు మనకేంటంటే అట్లాగే పట్టుకొని కూర్చొని చదివేంత ఓపిక మనకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మీరు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి చూడండి ఏ ఆఫీసర్ని కదిలిచ్చి చూడండి అతని బ్యాక్గ్రౌండ్ విలేజే ఉంటుంది అవును చాలామంది అక్కడ అట్లా విలేజే ఉంటుంది కానీ మనకి ఇక్కడ ఈ టౌన్ అనేది చాలా తక్కువ ఉంటుంటారు వాళ్ళు కూడా ఉండరు అని అనట్లేదు ఉంటారు కానీ చాలా తక్కువ అనమాట సో కాబట్టి కొంచెం మనకేంటంటే కొంచెం లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం దీనికి మనకు జన ఇక రీజనింగ్ అంటారా రీజనింగ్ గురించి అది ఎక్కడో ఒక దగ్గర మీకు టచ్ అవుతుంది టచ్ కాకుండా కూడా మనం చేసుకోవచ్చు దాంట్లో మనకేంటిది బ్లడ్ రిలేషన్స్ కానీ కోడింగ్ డీ కోడింగ్ కానీ సిరీస్ కానీ ఇలా ఉంటుంటాయి కదా వీటన్నిటిని కూడా మనకేంటంటే నిత్య జీవితంలో జరిగేటి ఏవి కూడా ఇప్పుడు బ్లడ్ రిలేషన్ ఇతను ఇతనికి మామయ్య అయితే అతనికి బాబాయ్ అయితే ఇలా అంటుంటాడు ఆయన ఈయనకేమవుతుంటాడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి అనమాట నెక్స్ట్ మనకు డైరెక్షన్స్ ఇస్తుంటాడు ముందుగా తూర్పుకు వెళ్ళి తర్వాత తర్వాత ఉత్తరానికి వెళ్ళండి ఇలా వెళ్ళండి ఫైనల్ గా ఎక్కడ నుంచి ఎటువైపు చూస్తున్నాడు అని అంటుంటాడు ఇవన్నీ మనకు జనరల్ గా జరిగేటివే కాబట్టి మనకు వాటిని ఫస్ట్ మన ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనం ఇక్కడ నాన్ మ్యాథ్స్ అనే ఫీలింగ్ తీసివేస్తేనే మనం అడుగు ముందుకు వేయగలం అట్లా మీరు ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక నోటి టూ థౌజండ్ టువెల్వ్ అనుకుంటుంది టూ థౌజండ్ టువెల్ లో ఒక అబ్బాయి ఖమ్మం విద్యార్థి అంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థి అని కాకుండా బిఏ ఓపెన్ యూనివర్సిటీ క్యాండిడేట్ జనరల్గా ఓపెన్ యూనివర్సిటీ ఎవరు రాస్తుంటారు రెగ్యులర్గా కి వెళ్ళిన వీలు కాని వాళ్ళే రాస్తుంటారు సో అలాంటి వాళ్ళకు ఓపెన్ యూనివర్సిటీ క్యాండిడేట్కు అంటే ఎస్ఐ నోటిఫికేషన్ ఎస్ఐ ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అర్థమెటిక్ రీజనింగ్లో వన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి అతనికి వన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి అనమాట వన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ అంటే మాటలు కాదండి మంచి మార్క్స్ అవి సో అదే నోటిఫికేషన్లో ఒక ఎంటెక్ క్యాండిడేట్ రాశాడు ఆయనకు నూట రెండు మార్కులు వచ్చాయన్నమాట ఇప్పుడు చూడండి ఈయన ఎంటెక్ క్యాండిడేట్ ఈయన బిఏ ఓపెన్ యూనివర్సిటీ క్యాండిడేట్ ఈయన ఓపెన్ యూనివర్సిటీ క్యాండిడేట్ ఈయనకు ఆ నూట అరవై ఎనిమిది వస్తే ఎంటెక్ అనే క్యాండిడేట్కు దాదాపుగా నూట తొంభై నూట తొంభై ఐదు రావాలి మరి ఎలా వచ్చాయి రాలేదు కదా సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అనమాట మనం సెలెక్ట్ కావాలంటే మూడే ప్రిన్సిపల్స్ ఉంటాయి ఒకటి ప్రాక్టీస్ రెండు ప్రాక్టీస్ మూడు ప్రాక్టీస్ మీరు ఇప్పటి వరకు ఏం చదివారో అనవసరం ఈ రోజు నుంచి మొదలుపెట్టినా కూడా మనం సక్సెస్ సాధించవచ్చు అనమాట దీనికి ఎంత ఎంత కాలం నుంచి చదవాలి అలాంటి కొంచెం డౌట్స్ ఉంటాయి మనకు సో ఎంతకాలం నుంచి అనేది కాకుండా మనకేంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుదామని అనుకుంటుంటారు అప్పుడు మనకు కోచింగ్ సెంటర్లకు వెళ్ళడము బుక్స్ అప్పుడు కొనుక్కోవడం మెటీరియల్ కొనుక్కోవడం అలా చేస్తుంటారు అలా చేయొద్దండి మేము గమనించాం కదా ప్రీవియస్ నోటిఫికేషన్స్ లో సెలెక్ట్ అయిన పిల్లలను గమనిస్తున్నాం కదా ఎవరైతే లాంగ్ టర్మ్ లో ప్లాన్ చేసుకున్నారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు అంతేగాని గోల్ పెట్టు పెట్టుకొని చదువుకోవాలి ఇప్పుడు జనరల్ గా మీరు ఏ కాంపిటేటివ్ అయినా చూడండి సార్ ఇక్కడ జనరల్ స్టడీస్ కానివ్వండి అర్థమెటిక్ కానివ్వండి రీజనింగ్ కానివ్వండి జనరల్ ఇంగ్లీష్ ఈ నాలుగు అనేది కంపల్సరీ ఉంటాయి ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనం అందరు చదువుతుంటారు అలా కాదండి ముందు నుంచి ప్లాన్ చేసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం అనమాట ఎవరైతే లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అంతేగాని షార్ట్ టర్మ్ నోటిఫికేషన్ పడగానే నోటిఫికేషన్ పడిన తర్వాత మనకు త్రీ ఫోర్ మంత్స్ ఉంటుంది ఆ డ్యూరేషన్లో ఇది సరిపోదండి మనం సెట్ అవ్వడానికే వన్ వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది కాబట్టి ఆ టైంలో ఈ పోటీ ఈ పోటీ వాతావరణంలో అలా కొట్టడం అనేది కష్టం అనమాట కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఇది కరెక్ట్గా ఉంటుంది ఓకే